హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను ది గోట్ లైఫ్ ఆటు జీవితం మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని చూడండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక కథలోకి వెళ్తే కథ స్టార్ట్ అవడంతోనే సౌదీ అరేబియా గల్ఫ్ స్టేట్ లో ఎడారి మధ్యలో గొర్రెలు తాగే నీటిని తాగుతున్న ఒక వ్యక్తిని చూపిస్తారు ఆ వ్యక్తి పూర్తిగా గడ్డం నెత్తితో ఎండకు మాడిపోయిన తీరులో కనిపిస్తాడు చేస్తే అదే సౌదీ అరేబియాకి గల్ఫ్ స్టేట్ కి నజీబ్ అనే ఇతను హకీమ్ అనే ఇతను ఈ ఇద్దరు బొంబాయి నుండి ఇక్కడికి వర్కర్స్ గా చేయడానికి వస్తారు అయితే వీరిద్దరికి తెలుగు తప్ప వేరే భాష రాదు సౌదీలో వాళ్ళు మాట్లాడే భాష వీళ్లకు అర్థం కాదు ఎయిర్పోర్ట్ లో వీళ్ళని తీసుకెళ్లే వీళ్ళ యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు సమయం గడుస్తుంది కానీ వీళ్ళ యజమాని మాత్రం రాడు అప్పుడే వీళ్ళ దగ్గరికి కఫీల్ అంటే యజ్ఞా వస్తాడు వీరిద్దరి పాస్పోర్ట్లను చూసి వీళ్ళని తన బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు అయితే నజీబ్ హకీమ్ ఇద్దరు కన్ఫ్యూజ్ గా ఉంటారు కాఫీల్ మాట్లాడేది వీళ్లకు అర్థం కాదు వీళ్ళు మంచినీళ్ళు అడిగిన కి అర్థం కాదు సరే అని చెప్పి నజీబ్ హకీమ్ కాఫీల్ బండిలో కాఫీల్ తీసుకొచ్చిన ప్లేస్ కి ఎడారి మధ్య భాగంలోకి వస్తారు కాఫీలు ఒక చోట బండి ఆపి హకీమ్ని ని ఎడారిలో గోట్ ఫార్మింగ్ చేస్తున్న వాడి దగ్గర వదిలేస్తూ ఉంటే మేమిద్దరం కలిసే వచ్చాం మేము ఒకే దగ్గర పని చేస్తాం అని చెప్పి నజీబ్ గాని కఫీల్ వినకుండా వాళ్ళని అర్థం చేసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తూ హకీమ్ ని వేరే అతనికి అప్పజెప్పి నజీబ్ ని తీసుకొని మరొక గోట్ ఫార్మింగ్ చేసి అతని దగ్గరికి తీసుకొచ్చి నజీబ్ ని వదిలేసి వెళ్లిపోతాడు ఇక్కడే పనిచేసే ఒక వ్యక్తి కూడా ఉంటాడు అతనికి హిందీ మాత్రమే మాట్లాడడానికి వస్తుంది ఇదంతా చూసిన నజీబ్ ఏం అర్థం కాదు ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు ఎక్కడికొచ్చాడు అని చెప్పి అలా నజీబ్ యజమాని పడుకున్న టెంట్ లోకి వెళ్ళి నజీబ్ నిద్రపోతాడు కట్ చేస్తే నజీబ్ తన ఊర్లో ఇండియాలో నీటిలోంచి ఇసుక తీసి పడవలోకి వేసే పని చేస్తూ ఉంటాడు నజీబ్ కి గల్ఫ్ స్టేట్ లో పని చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చెప్పి తన తోటి స్నేహితులు అంటూ ఉండటంతో నజీబ్ కూడా గల్ఫ్ కి వెళ్లి పని చేసి డబ్బులు సంపాదించాలి అని చెప్పి ఆశగా ఉంటుంది దానికోసం ముప్పై వేలు ఖర్చు అవుతుంది అని చెప్పి నేను నీకు వీసా ఇప్పిస్తాను అని తన ఫ్రెండ్ అతనికి బాబా అయిన ఒక వ్యక్తి దగ్గరికి నజీబ్ ని వీసా కోసం తీసుకొస్తాడు నజీబ్ వీసా కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి శ్రీరామ్ అనే అతనికి వీసా కోసం ఆ పైసలు ఇచ్చి నజీబ్ గల్ఫ్ కు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు నజీబ్ భార్య షైని ప్రెగ్నెంట్ గా ఉంటుంది నజీబ్ గల్ఫ్ కు వెళ్తున్నాడని భార్య అమ్మ ఇద్దరు సంతోషంగా ఉంటారు కట్ చేస్తే ఎడారిలో యజమాని టెంట్ లో పడుకున్న నజీబ్ ని యజమాని తిట్టి బయటికి నెట్టి తరిమేస్తాడు ఆ రాత్రి ఆ ఇసుకలోనే బయట పడుకొని ఉంటాడు నజీబ్ నజీబ్ కి ఏం అర్థం కాదు తను కంపెనీలో పని అని చెప్పి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి బాగా బతకవచ్చు అని అనుకొని వస్తే ఇక్కడ ఎడారిలో ఇరుక్కుపోయాను అని చెప్పి ఏడుస్తూ నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతా నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి యజమానిని కఫీల్ని ని బ్రతిమిలాడిన వాళ్ళు నజీబ్ బాధని పట్టించుకోకుండా నజీబ్ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ ఉన్న బుక్స్ ని కూడా చింపేసి నవ్వుతూ నువ్వు ఇంకా ఇక్కడే బతకాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కట్ చేస్తే నజీబ్ తన ఊర్లో తను తన భార్య శైని ఇద్దరు నీటిపై పడవలో కూర్చొని తమకు పుట్టే బిడ్డ గురించి తమ పేద పరిస్థితుల నుండి మనం ఇల్లు కట్టుకొని పుట్టిన బిడ్డలకు చదువు చెప్పిస్తే చాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత నజీబ్ కి వీసా వస్తుంది వీసా రావడంతో నజీబ్ ట్రైన్ లో ముంబైకి బయలుదేరుతాడు అప్పుడే నజీబ్ కి హకీం పరిచయం అవుతాడు హకీం కూడా నజీబ్ లాగా బాగుపడాలి అన్న ఆశతో వెళ్తూ ఉంటాడు ట్రైన్ లో ముంబైకి వస్తారు అక్కడ నుండి ఏజెంట్ ద్వారా వీసా తీసుకుని సౌదీ కి ఫ్లైట్ లో వస్తారు కట్ చేస్తే ఎడారిలో ఇరుక్కుపోయా అని చెప్పి అర్థమైన నజీబ్ ఇక్కడ పనిచేసే వ్యక్తి హిందీ వాళ్ళని ఇక్కడ రోడ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అడుగుతాడు ఆ హిందీ వాళ్ళ వచ్చి రోడ్డు చాలా దూరం అది ఎక్కడ ఉందో అక్కడికి మనం వెళ్ళలేము అని చెప్పి హిందీలో చెప్తాడు తాగడానికి కడుక్కోవడానికి నీరు కూడా యజమాని ఇవ్వరు ఇక్కడ నుంచి వెళ్లిపోతా అని చెప్పి బ్రతిమిలాడితే నజీబ్ ని కాఫీ బెల్ట్ తో కొడతాడు గనితో కాల్చి చంపేస్తా అని చెప్పి బెదిరిస్తాడు దాంతో నజీబ్ కి అర్థం అవుతుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళనివ్వరు అని చెప్పి పేదవాడైనా కాని తన ఊర్లో ఎంతో సంతోషంగా బతికిన నజీబ్ తన భార్య శైని మరియు అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అక్కడ పనిచేసే హిందీ వాళ్ళ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బయటికి వెళ్ళలేరు అని చెప్పి చెప్తాడు తర్వాత రోజు నుండి హిందీ వాళ్ళ కనిపించడు యజమాని నజీబ్ తో హిందీ వాళ్ళ చేసే పని నువ్వే చేయాలి అని నజీబ్ ని బానిసగా మార్చుకొని నజీబ్ ని గొర్రెలను సాధ వంటలను సాధడం లాంటి పనులు చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు గొర్రెల పాలు పితకడం గొర్రెలను మేపడం లాంటి పనులు నజీబ్ కి రాకపోవడంతో గొర్రెలతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ తప్పదు కనుక పని చేయకుంటే కాఫీ బెల్ట్ తో కొడుతూ ఉంటాడు కనుక పనులు చేయడం చేస్తూ ఉంటాడు అలాగా కొన్ని నెలలు గడిచిపోతాయి నజీబ్ కి గడ్డం నెత్తి బాగా పెరిగిపోతాయి ఎండ ఎడారి వలన నల్లగా మారిపోతాడు సరైన తిండి లేని కారణంగా బరువు కూడా తగ్గుతూ ఉంటాడు కాఫీల్ నజీబ్ ని బానిసలాగా చూస్తూ ఉపయోగించుకుంటూ ఉంటారు ఒక రోజు తనని తాను అద్దంలో చూసుకున్న నజీబ్ తనకు పెరిగిన గడ్డం నెత్తిను చూసుకొని ఇక్కడికి వచ్చి ఎంత కాలం అయ్యిందో కూడా తెలియక ఇంకా ఎన్ని నాళ్ళు ఇలా బ్రతకాలి నా వల్ల కావట్లేదు అని చెప్పి బాధపడుతూ పారిపోవడానికి ఎడారిలో పరిగెడుతూ ఉంటే కొంచెం దూరంలో నజీబ్కి ఆ హిందీ వాళ్ళ శవం కనిపిస్తుంది ఆ శవాన్ని ఎడారిలో ఉండే గద్దలు పీక్కలు తింటూ ఉంటాయి అది చూసాక నజీబ్ ఆ రాత్రి అంతా ఆలోచించి చస్తే చస్తా అని చెప్పి ఇక్కడ నుంచి పారిపోవాలి వెళ్లిపోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు పారిపోవడానికి గొర్రెలు కాస్తూ ఎడారిలోకి వచ్చాక ఆ ఎడారిలోంచి పారిపోవడానికి పరిగెడుతున్న నజీబ్ ని కాఫిల్ చూస్తాడు వెంటనే ఒంట పైన ఉన్న కాఫీల్ వంట చేసుకుంటూ వచ్చి నజీబ్ ని పట్టుకొని నజీబ్ కాళ్ళు చేతులపై తీవ్రంగా కొడతాడు నజీబ్ ని తీసుకొచ్చి గొర్రెల కొట్టంలో కట్టి పడేస్తాడు నజీబ్ ఏడుస్తూ అప్పుడే ఆ గొర్రెలు తాగి ఆ నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటూ ఉంటాడు అలా బతికేస్తూ ఉంటాడు మళ్ళీ కొన్ని నెలల తర్వాత పూర్తిగా నెత్తి గడ్డం పెరిగి బక్కగా అయిపోతాడు నజీబ్ గొర్రెలను మేపుకుంటూ ఎడారిలో వెళ్తూ ఉండగా ఎడారిలో మంచురాళ్ల వర్షం పడుతుంది ఒక గుహలాంటి ప్రదేశానికి నజీబ్ వస్తాడు ఆ గుహ నుండి అవతలి వైపుకి వస్తాడు అప్పుడే అక్కడ ఎవరో ఉన్నట్లు నజీబ్ చూస్తాడు అయితే అక్కడ ఉంది ఎవరో కాదు హకీం నజీబ్ తో వచ్చిన హకీమే ఉంటాడు నజీబ్ హకీం కలుసుకుంటారు ఇద్దరు చాలా ఎమోషనల్ గా బాధపడుతూ ఉంటారు తర్వాత రోజు హకీం ఒక లేఖను నజీబ్ ఇచ్చి వెళ్తాడు దాంట్లో నాకు ఆఫ్రికా అతను ఇబ్రహీం కాదరే అనే ఒక అతను పరిచయం అయ్యాడు అతనికి ఈ ఎడారి నుండి బయటికి ఎలా వెళ్లాలో దారి తెలుసు ఇబ్రహీం మనల్ని బయటికి తీసుకెళ్తా అని చెప్పి అన్నాడు అని రాసి ఉంటుంది నజీబ్ అది చదివి రోజులాగే గొర్రెలకు ఒంటెలకు ఫుడ్ పెట్టి పని చేస్తూ ఉంటాడు అదే రోజు నజీబ్ హకీం మళ్లీ కలుస్తారు ఈసారి ఇబ్రహీం ని హకీం నజీబ్ కి పరిచయం చేస్తాడు అయితే బయటికి వెళ్ళగలమా అని చెప్పి సందేహంలో ఉన్న నజీబ్ కి హకీం ఎమోషనల్ గా ఇక్కడ టార్చర్ అనుభవించే కన్నా చావో బ్రతుకో ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి బయటికి పోదాం అని చెప్పి ఏడుస్తాడు దాంతో నజీబ్ కూడా ఒప్పుకుంటాడు అయితే రేపు ఈ యజమానులలో ఒకరి కుమార్తె పెళ్లి అంట వాళ్ళంతా అక్కడికి వెళ్తారు అప్పుడు మనం తప్పించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ కూడా వేసుకుంటారు అనుకున్నట్లుగానే యజమానులు పెళ్లికి వెళ్ళిపోతారు నజీబ్ సంవత్సరాల తర్వాత మొదటిసారి స్నానం చేయడం చూపిస్తారు వచ్చినప్పుడు ఎంత లావుగా బలంగా ఉన్న నజీబ్ ఇప్పుడు మొత్తం ఒంట్లో శక్తి లేక బక్కగా అవుతాడు కానీ ఈ నరకాన్ని వదిలి వెళ్తూ ఉండటంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు అనుకున్నట్లుగానే హకీం నజీబ్ లను ఇబ్రహీం ఒక సేవియర్ లాగా వచ్చి ఎడారి నుండి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు ఎడారిలో తాగటానికి నీళ్లు లేక మండు టెండలో నడుస్తూ వెళ్తూ ఉంటారు వెళ్తున్న దారిలో ఒక చోట ఇసుకలో ఉండే పాములు ఎదురవుతాయి వాటి నుండి ప్రాణాలతో బయటపడతాడు నజీబ్ కానీ నజీబ్ కాళ్లకు చెప్పులు లేకపోవడంతో బొబ్బలు వస్తాయి నడవలేకపోతూ ఉంటాడు అప్పుడు ఇబ్రహీం తను వేసుకున్న కోట్ ని చింపి నజీబ్ కాళ్లకు కట్టి మళ్లీ ముగ్గురు నడుస్తూ ఎడారిలో రాత్రి సమయం కాగానే పడుకొని తెల్లవారగానే నడుస్తూ పోతూ ఉంటూనే ఉంటారు ఎంత నడిచినా రోడ్డు రాకపోవడంతో హకీం ఇబ్రహీం మీద కోప్పడుతూ ఉంటాడు చివరికి హకీం కి పిచ్చి ఆకలికి దాహానికి తట్టుకోలేక ఎడారిలో ఇసుకను ఆఖరికి హకీం చచ్చిపోతాడు నజీబ్ ఏడుస్తూ వాణ్ణి కాపాడు అని చెప్పి ఇబ్రహీం కి చెప్పిన ఇబ్రహీం ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇసుక తుఫాన్ కూడా వస్తుంది హకీం ని వదిలేసి ఇబ్రహీం నజీబ్ ని తీసుకొని ఆ ఇసుక తుఫాన్ నుండి కూడా బ్రతికి బయట పడతాడు తర్వాత ఎడారిలో నడుస్తూ ఉండగా ఒక చోట వీళ్ళకి నీళ్లు కనిపిస్తాయి అక్కడ నజీబ్ దాహం తీరుతుంది అక్కడ చెట్టు కింద రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవటం మొదలు పెడతారు నజీబ్ ఇక నడవటం తన వల్ల కాక పడిపోతాడు ఇబ్రహీం చచ్చిపోయేంత వరకు నడుస్తూనే ఉండాలి ఆగిపోతే బ్రతకలేము అని చెప్పి ఎమోషనల్ గా మాట్లాడుతూ నజీబ్ ని నడిపిస్తూ తీసుకుపోతూ ఉంటాడు రాత్రి అవుతుంది నజీబ్ పడుకున్నాక ఇబ్రహీం కూడా పడుకుంటాడు తెల్లవారగానే ఇబ్రహీం కనిపించడు ఆ ఎడారిలో ఇబ్రహీం ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలియదు కానీ ఇందాక నీళ్లు ఉన్న చోటులో దొరికి ఒక సీసాలో నజీబ్ కోసం ఇబ్రహీం నీళ్లు నింపి ఉంటాడు ఆ నీళ్ల సీసాని నజీబ్ కోసం ఇబ్రహీం ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాడు నజీబ్ ఆ నీళ్లను తాగి నడుస్తూ ఉంటాడు ఫైనల్ గా చివరాఖరికి నజీబ్ ఎడారిలో రోడ్డును చేరుకుంటాడు రోడ్డుపై వెళ్తున్న వెహికల్స్ ని ఆపుతూ ఉండగా ఒక కార్ అతను దుబాయ్ షేక్ తన కార్ ని ఆపి నజీబ్ లిఫ్ట్ ఇచ్చి సిటీలోకి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోతాడు తర్వాత సిటీలో రోడ్డుపై పడిపోయి ఉన్న నజీబ్ ని హజర్ అనే అతను తీసుకెళ్లి వైద్యం చేయిస్తాడు శుభ్రంగా తయారు చేసి రోజు భోజనం పెడుతూ ఉంటాడు అయితే ఈ హజర్ ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తూ వారికి స్పాన్సర్స్ ని వెతికి వాళ్ళ దేశానికి పంపిస్తూ ఉంటాడు అలాగే నజీబ్ ని కూడా తన దేశానికి పంపించడానికి హజర్ అనే అతను ప్రయత్నిస్తూ ఉంటాడు నజీబ్ నార్మల్ అయ్యాక నజీబ్ తన డీటెయిల్స్ ని హజర్ కి చెప్తే హజర్ వచ్చి నజీబ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో తన భార్య తో మాట్లాడటానికి ఊర్లోకి ఫోన్ చేస్తాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియని నజీబ్ ఫోన్ లో మాట్లాడేసరికి భార్య షైని ఎమోషనల్ అవుతుంది నజీబ్ కూడా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఇండియా రావడానికి నజీబ్ పాస్ కోసం పోలీస్ స్టేషన్ లో డీటెయిల్స్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నజీబ్ క్రిమినల్స్ లిస్ట్ లో ఇబ్రాహీం ఫోటోని చూస్తాడు ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే ఇబ్రహీం నజీబ్ ని రోడ్డు వరకు తీసుకొచ్చి వెళ్లిపోయింది తనపై క్రిమినల్ ముద్ర ఉండటం వల్లనే అందుకే ఇబ్రాహీం అట్నుంచి కనిపించకుండా వెళ్లిపోతాడు తర్వాత మళ్ళీ అరబ్ షేక్ లంతా స్టేషన్ కి రావడం ఇక్కడ ఉన్న దేశ జనాల నుంచి తమ దగ్గర పని చేయడానికి తీసుకు వెళ్ళడానికి రావడం జరుగుతుంది అలాగే అక్కడికి నజీబ్ ని బానిస లాగా చూసుకున్న వాడుకున్న అరబ్ షేక్ కాఫీలు వస్తాడు నజీబ్ కాఫీ చూసి భయపడుతూ ఉంటాడు మళ్ళీ తీసుకెళ్లిపోతాడేమో అని చెప్పి అయితే కాఫీల్ నజీబ్ దగ్గరికి వస్తాడు నజీబ్ ని చూస్తాడు కానీ కాఫీల్ నజీబ్ ని చూసి కూడా వదిలేసి వెళ్లిపోతాడు ఎందుకంటే నజీబ్ హకీమ్లో వేరే వాళ్ళ వీసా పై సౌదీకి వచ్చి ఉంటారు పైగా వీళ్ళకి ఇక్కడ భాష రాదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది నాలెడ్జ్ ప్రాబ్లం కూడా ఉంది అందువలన దాన్ని గమనించి ఎయిర్పోర్ట్ లో దిక్కులు చూస్తున్న నాజీబ్ ని హీం ని తీసుకెళ్లిపోయి పోయి వాడేసుకుని ఉంటాడు అందుకే ఇప్పుడు కాఫిల్ నజీబ్ ని చూసినా తీసుకెళ్లిపోకుండా వదిలేస్తాడు తర్వాత మూడు నెలలు నజీబ్ జైల్లోనే ఉండి ఇండియా రావడానికి అవుట్ పాస్ వచ్చాక చలో ఇండియా అని చెప్పి ఫ్లైట్ ఎక్కి బతికి బయటపడి ఇండియా వచ్చి సంతోషంగా తుకుతాడు ఇంతటితో ఈ కథ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్